ఏంటి పవన్ కళ్యాణ్ ఇల్లు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళని? అతనికి ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా? ట్రాఫికింగ్ అంటే తెలుసా? చూపించమంటావా? చూపిస్తా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీస్? ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి. వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీస్? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఇలాగా ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా? నువ్వు అడగవు, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా. అడగవు కదా? మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నా నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో చిన్న చిన్న నిక్కర్లేసుకొని. ఇది ట్రాఫికింగ్. దీనికి వచ్చిందే యు ఆర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. అమ్మాయిని పంపించారు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? ఇది నీకు తెలీదా పవన్ కళ్యాణ్? తెలుసు, నువ్వు మాట్లాడు. నీకు ఒకటే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం అయిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ నర నరాల్లో ఉన్న మాటలు ఇవి. ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు జనాల్లోకి వెళ్ళి ట్రాఫికింగ్ అని ఆడపడుచుల్ని అంత ఘోరంగా నువ్వు కామెంట్ చేసావంటే ఒక్క 10 మంది ఆడపడుచులు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని చూపించు వీళ్ళు ఇలా తప్పు చేశారు అని. ఏమయ్యా, వాలంటీర్స్ ఆడపడుచుల్లో చిన్నపిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి అమ్మలు లేరా? నువ్వేమన్నావు మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించాడు లోకేష్ బాబు అని నువ్వు అన్నావుగా? మా అమ్మ తిట్టించాడు నువ్వు అన్నావుగా? మీ అమ్మను తిడితే నువ్వెంత ఏడ్చావు, నువ్వెంత బాధపడ్డావు? మరి నువ్వు అంతగానే హీనంగా ప్రవర్తించావు కదా వాలంటీర్స్ ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చెప్తే వాళ్ళ అమ్మలు ఆడవరా? మీ అమ్మ ఎలా ఏడ్చిందో వాళ్ళ అమ్మలు ఆడవరా? షేమ్ ఆన్ యూ. నేను నువ్వేంటో నా కోపం చెప్పి నేను ఆ కోపం తీర్చుకోవడానికి మాటలు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నేను వెల్కమ్. నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ కాకినాడలో నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని. ఏమైపోయావు ఆ పవన్ కళ్యాణ్? ఏమైపోయావు? ఎప్పుడో చంద్రబాబు మాటలు నమ్మి, మా కమ్మ నాయకుడిని నమ్మి, మా కమ్మ మీడియాను నమ్మి ఊరికిన 24 గంటలు జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి. అట్ట నాశనం కారు, ఎవడో అట్ట నాశనం కాడు.
ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం నువ్వైనా జగనైనా మరొకడైనా ప్రజలు దీవించినంత కాలం ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉంటాడు. నువ్వు ఉండవు, నువ్వు ఉండవు. ఎందుకు చెప్పట్టావా? నువ్వు ఎవరి గుప్పిట్లో ఉన్నావు? మాకు అమ్మవాడి గుప్పిట్లో ఉన్నావు, ఒక దుర్మార్గు గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, టీవీ ఫైవ్ వాడి గుప్పిట్లో. వాళ్ళు ఏంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో, కూరలో కరేపాకేస్తారే, కూరలు ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడివి నువ్వు. నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో, వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు, నన్ను మీ అన్నయ్యని ఇలా తిట్టినట్టుగా. నమ్ము నా మాట, నిన్ను పొరపాటున కూడా నిన్ను సీఎం చేయరు. ఇంకోటి తెలుసా నీకు తెలియని విషయం, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఊడిపోయావు తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వలన కాదు, టీడీపీ వలనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి. అర్థమైందా నీకు? కరుక్కు ఎంక్వైరీ తీసుకో. నువ్వు భీమవరం ఓడిపోవడే అవకాశమే లేదు, అవకాశం లేదు. 100% నువ్వు గెలుస్తావు, యువర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాజ్ ఆఫ్ టీడీపీ. తెలుసుకో, ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెం ఉన్న నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెం ఉన్న ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని నేను ఘోరంగా అన్నాను? మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి. హుందాగా పొరపాటు జరిగిందే జరిగిందని చెప్పు. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ.